హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో న్యూ ఇయర్ రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున తీసిన వీడియో అన్నమాట. మన మార్కెట్లో ముగ్గులు వేసుకుంటున్నాం. కొంతమంది నైటే వేస్తారు, కొంతమంది తెల్లవారుజామున వేస్తారు, కొంతమంది పూర్తిగా తెల్లారినాక వేస్తారు. కానీ మేము తెల్లవారుజామున వేసాము. అది ఎలా వేసామంటే, 7 చుక్కలు సందు చుక్క 4 వచ్చే వరకు ఈ ముగ్గు న్యూ ఇయర్ ముగ్గుగా వేసాము. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మా మరదలు వేస్తుంది, మా సిస్టర్, నేను ముగ్గురము. ఈ టైంలో ఈ ఒక్క ముగ్గు కోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టపడి వేసింది అన్నమాట. కలర్స్ కాంబినేషన్ కానీ, సెలెక్ట్ చేసుకోవడం కానీ, వీడియో తీయడానికి కానీ కొంచెం చిల్డ్రన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. అయినా ఇలా ట్రై చేశాము. మీకు నచ్చితే ఇలా మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా ఉందనేది చెప్పండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ ముగ్గు అయిపోయింది, చూడండి. చుక్కలను కలుపుకుంటూ చాలా బాగా వేసింది. మా లక్కీ అయితే చాలా అల్లరి చేశాడు. అసలు వీడియో తీయడానికి, తను వెతుకోవడానికి మా సిస్టర్ చూడండి, అక్కడే వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చొని వాళ్ళ చిన్న అత్త చేతిలో ఉన్నాడు. సో ముగ్గు కలర్స్ కూడా, కాంబినేషన్ సెలెక్షన్ వేయడం కూడా అయిపోయింది. దీన్ని ఇంకా డిజైన్గా చేసుకోవచ్చు. మీ మా మరదలు ఎలా వేసింది అనేది చూడండి ఒకసారి. మంచిగా డిజైన్ వేసి కలర్స్తో ఇలా అయిపోయింది టోటల్ కంప్లీట్ అయ్యే వరకు. మీకు అది చూపించలేదు సైడ్స్ వేయడము, అది మనం జనరల్గా కూడా వేసుకోవచ్చు. దానికి అటాచ్మెంట్ చేసి చుక్కల ముగ్గుకే ఇలా వేసేసాము మొత్తానికి. అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందన్నది. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్ మీ మొబైల్ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఇలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ముగ్గు అంతా కాంబినేషన్ అయిపోయాక విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2002 అని రాశాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఓన్లీ న్యూ ఇయర్ ముగ్గు, రంగోలీ ముగ్గు అంతే. పెద్దగా ఏమీ లేదు, సింపుల్గానే వేసాము. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, ప్రతి ఒక్కరికి. ఈ న్యూ ఇయర్లో అయినా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు కరోనా ఒకటి ఉంది కదా.